एससी एसटी बीसी माइनॉरिटी विद्यार्थुलकु हॉस्टल्लो सीट्लु केटायिंचाली बीएआईएसएफ दरखास्तु चेसुकुन्न विद्यार्थुलकु हॉस्टल्लो सीटु कल्पिंचालनी एआईएसएफ आदिलाबाद जिल्ला समिति आध्वर्यंलो कलेक्टर कार्यालयं मुंदु धर्ना चेयडं जरिगिंदी। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏవోకి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హాస్టల్ సౌకర్యం ఉందని వరంగల్ ఖమ్మం నిజామాబాద్ హైదరాబాద్ అనేకమైన దూర ప్రాంతాల విద్యార్థులు చదువు నిమిత్తం ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విద్యార్థులకు సీట్లు లేవు అని చెప్పడం సిగ్గుచేటుగా భావిస్తున్నామన్నారు। సీట్లు లేవనడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం। ఏదైతే దూర ప్రాంతాల నుంచి చదువు నిమిత్తం ఇక్కడికి వస్తే సీట్లు లేవనడం ఎంతవరకు సహజం సమంజసమని ఈ సందర్భంగా అడుగుతున్నాం। గతంలో కూడా హాస్టల్ ఓపెన్ చేయాలని ఉద్దేశంతోని ఉద్యమాలు కూడా చేసిన కనుక ఏఐఎస్ఎఫ్డి మరి ఇప్పుడు కూడా విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకు సీట్లు రావాలని ఉద్దేశంతోని పోరాటం నిర్వహిస్తున్నాం। ఏదైతే ఇప్పటికి కూడా కళాశాల కొన్ని హాస్టళ్ళు మైనారిటీ హాస్టల్ కూడా ఓపెన్ చేయకపోవడం చాలా సిగ్గుచేటు। ఇక్కడ విద్యార్థులు ప్రైవేట్ హాస్టల్లో చదువుకోవాలంటే దాదాపు 3000 నుంచి 5000 వరకు ప్రైవేట్ హాస్టల్ వాళ్ళు ఫీజులు తీసుకుంటారు। మరి పేద స్థాయి మధ్య తరగతి నుండి వచ్చి వెనుకబడినటువంటి విద్యార్థులు మరి ఆర్థిక స్తోమత లేక మరి హాస్టల్ వసతులు లేక విద్యా సెంటర్లోనే ఆపేసేటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి। మరి ఇప్పటికన్నా జిల్లా యంత్రాంగం ఏదైతే విద్యార్థులకు ఏదైతే దరఖాస్తు చేసుకున్నటువంటి విద్యార్థులకు హాస్టల్లో సీట్లు ఇప్పించి వాళ్ళని చదువుకోవాలి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా అందరికి